హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ నేత్ర. మీరు వింటున్నారు నేత్ర ఆడబుల్. ఈరోజు మన టాపిక్ రీసెంట్గా జరిగిన ప్రణయ్ సూసైడ్. కెనడా ఎన్ఆర్ఐ. నేను ప్రణయ్ వీడియో చూశాక నేను అమ్మాయి అయి ఉండి కూడా అరే అమ్మాయిలు ఎందుకు ఇలా తయారయ్యారు, ట్రూగల్ లవ్ చేసే వాళ్ళని ఎందుకు చీట్ చేస్తారు అనిపించింది. బట్ తన మెయిల్లో వాళ్ళ కన్వర్జేషన్ చదివాక అమ్మాయి సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా అనిపించింది. ఎవరి గురించి తెలియకుండా జడ్జ్ చేయకూడదు అనిపించింది. ఎవరైనా వాళ్ళ మధ్య జరిగిన విషయాలు పూర్తిగా తెలియాలి అంటే ప్రణయ్ అప్లోడ్ చేసిన వీడియోతో పాటు తన డిస్క్రిప్షన్లో మెయిల్స్ కూడా పూర్తిగా చదవండి. ఇంకొకరి మెయిల్ చదవడం తప్పే, బట్ అది ఇప్పుడు పబ్లిక్ అయింది కదా. అవి చూసాక నాకు వచ్చిన కంక్లూజన్, ప్రణయ్ అఖిల ప్రేమనిజం. ప్రణయ్ లవ్ ఇంకా గ్రేట్. తన పాస్ తెలిసి కూడా పెళ్లి చేసుకోవాలి అనుకుని తన కోసం సూసైడ్ కూడా చేసుకున్నాడు. కానీ నాకు ఇక్కడ ఒకటి అర్థం కాలేదు. ఆ అమ్మాయి చీట్ చేయాలి అనుకుంటే తన పాస్ట్ లవ్ స్టోరీస్ ఎందుకు చెప్పింది? తన స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ దాచొచ్చు కదా, తన మీద నమ్మకంతోనే కదా, వాళ్ళ పేరెంట్స్కి తెలియని విషయాలు కూడా చెప్పింది. ప్రణయ్ లవ్ చేశాడు కానీ తను ట్రస్ట్ చేయలేదు, ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యాడు అండ్ తన కోపంని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఎగోతో నన్ను కాదని వెళ్ళిపోతుందా, చచ్చైనా సాధిస్తాను అని సూసైడ్ చేసుకున్నాడు. తనని చీట్ చేసింది అని లీగల్గా అప్రోచ్ అయి ఉంటే బాగుండేది. తను లవ్ చేసిన అమ్మాయి చీట్ చేసింది అని వాళ్ళ అమ్మ నాన్న అక్క ఫ్రెండ్స్ ప్రేమని కూడా తను చీట్ చేశాడు. ఒక అమ్మాయి మీద ఉన్న ప్రేమ వాళ్ళ పేరెంట్స్ మీద లేదా? నాకు ప్రణయ్ లవ్లో తను నాది నాకే దక్కలే అనే ఈగో కనిపించింది. అమ్మాయి లవ్లో తన సెల్ఫిష్నెస్ కనిపించింది. నాకు వాళ్ళిద్దరు స్టోరీ వల్ల మెంటాలిటీ సెట్ అవ్వకుండా లవ్ చేయవద్దు అని తెలిసింది, లేదా నిజంగా లవ్ చేస్తే వాళ్ళ కోసం మారాలి అని అనిపించింది. ఇప్పుడు ఇక్కడ లాస్ ఎవరికి? పిల్లల మీదే ప్రాణాలు పెట్టుకున్న పేరెంట్స్కి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మన లైఫ్లోకి వచ్చే పర్సన్ని కరెక్ట్గా చూస్ చేసుకోండి. మనం మోసపోయాము అంటే ఆ ఛాన్స్ ఇచ్చింది మనమే. ప్రేమించండి కానీ మరీ గుడ్డిగా కాదు. నిజంగా ప్రేమ అంటే చచ్చిపోవడం, చంపడం కాదు, ఏం జరిగినా కూడా జీవితాంతం కలిసి ఉండడం. నా 2 ఇయర్స్ లవ్ ఫెయిల్ అయినా ఈగోకి పోయి తనని ఏదో చేద్దామని నా లైఫ్ స్పాయిల్ చేసుకోలేదు. నన్ను లవ్ చేసుకోవడం మొదలుపెట్టాం. అందుకే నన్ను ప్రేమించి అర్థం చేసుకునే హస్బెండ్ దొరికాడు. మనం ప్రేమించిన వాళ్ళు చీట్ చేస్తే ఇగో ఉండాలి, వాళ్ళ కళ్ళ ముందే బాగా బ్రతికి చూపించాలి, మనల్ని ఎందుకు మిస్ అయ్యారు అని ఫీల్ అవ్వాలి. నిజంగా లవ్ ఫెయిల్ అయితే స్ట్రగుల్ చాలా ఉంటుంది. మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి, సెల్ఫ్ మోటివేషన్ చేసుకోగలిగితే ఓకే, లేదా కెరియర్ మీద ఫోకస్ చేయండి, ట్రావెలింగ్ చేయండి, కొత్త ప్లేస్, కొత్త పరిచయాలు. సింపుల్గా చెప్పాలి అంటే దూరంగా పారిపోండి. నేను అలా పారిపోతేనే నాకు నా లక్కీ దొరికాడు. గాయమైన నా ప్రేమకి లక్కీ ప్రేమ మందైంది. మన దేశంలో, మన సొసైటీలో ఒక అమ్మాయి అంటే ఇలానే ఉండాలి అని, ఒక అబ్బాయి అంటే ఇలానే ఉండాలి అని ప్రోగ్రామింగ్ చేశారు. ఫస్ట్ అది మారాలి. లవ్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమే కాదు, లవ్ అంటే బాధ్యత. పేరెంట్స్, ఫ్రెండ్స్, సిస్టర్ అండ్ బ్రదర్స్, వైఫ్ అందరి మీద ఉండాలి. లవ్ రిలేటెడ్ క్రైమ్స్కి మెయిన్ రీజన్ ఈగో. నాట్ ఓన్లీ లవ్, వైఫ్ అండ్ హస్బెండ్ డైవర్స్ కూడా మెయిన్ ప్రాబ్లం ఈగో. 3 అక్షరాలు ఈగోని వదిలేస్తే లైఫ్ మొత్తం మనం ప్రేమించే వాళ్ళందరితో సూపర్గా ఉంటుంది. ఇది నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా. మనల్ని కన్న వాళ్ళకే చంపే హక్కు లేదు, మరి మనకెందుకు ఉంటుంది? మనల్ని మనం చంపుకునే హక్కు, ఇంకొకరిని చంపే హక్కు. మన పుట్టికే పెద్ద యుద్ధం, దాంతో పోలిస్తే ఇవన్నీ ఎంత? ఆలోచించండి. ఇట్లు మీ నేత్ర. మీరు వింటున్నారు నేత్ర ఆడబుల్స్. సైన్ ఆఫ్.